వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా సోషల్ మీడియాలో చూసిన ఒక వీడియో పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది వీళ్ళు చిన్న పిల్లలే కానీ వీళ్ళది చాలా పెద్ద మనసు వీళ్ళందరికీ సెల్యూట్ చేయాలి ఈ పిల్లల్ని ఆదర్శంగా తీసుకోమని వాళ్ళకు కూడా చెప్పాలి అనిపించింది వరద తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సంఖ్య వరద బాధితుల కష్టాలు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్న తీరు మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ చేతనైన సహాయం చేయండి అని మనం కూడా చెప్తున్నాం అయితే చెప్పడం వేరు చేయడం వేరు చిన్న పిల్లలు చాక్లెట్స్ కొనుక్కోండి బిస్కెట్స్ కొనుక్కోండి లేకపోతే పప్పుండలు కొనుక్కోండి లేకపోతే ఏమన్నా చేయండి అని తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ ఏం చేస్తారు చాలా వరకు పిల్లలంతా బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీంలు అని కొనుక్కుంటారు కానీ ఈ స్కూల్లో పిల్లలు తమకిచ్చిన ఇచ్చిన పాకెట్ మనీని ఏం చేశారు అంటే ఈ వీడియో చూసిన తర్వాత చెప్తాను ఎంత చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగున్నారు అందం అనేది బయట కనిపించేది కాదు మన మనస్సును బట్టి మనకు ఒక అందం ఒక రెస్పెక్ట్ వస్తుంది నాకైతే ఈ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో రేపు ఈ దేశాన్ని కాపాడటంలో కానీ ఈ దేశానికి భావి భారత పౌరుల చేతిలోకి వెళ్తుంది అంటారు కదా అలాంటి భావి భారత పౌరులు కనిపిస్తున్నారు రైట్ చూశారు కదా ఈ పిల్లలంతా కూడా ఇలా తమకిచ్చిన పాకెట్ మనీని యాభై రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉంటే అంత ఒక పెద్ద బాక్స్లో వేస్తున్నారు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పరలోని ఓ స్కూల్లో తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితులకు విరాళం అందించి మంచి మనసు చాటుకున్నారు ఈ వీడియో సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు చిన్నారుల గొప్ప చర్యను ప్రశంసించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పడమర విప్పరలో ఒక్క స్కూలు ఓ స్కూల్ అనే బదులు ఆ స్కూల్ పేరు చెప్పుంటే నిజంగా ఆ స్కూల్లో టీచర్స్ని కూడా మస్తు అప్రిషియేట్ చేసేదాన్ని ఆ పిల్లల తల్లిదండ్రుల్ని కూడా అప్రిషియేట్ చేయాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే తమ ఎదుటి వాళ్లకు కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళు తుడవాలి ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి అనే ఒక మనస్తత్వంతో పిల్లల్ని పెంచుతున్నారు చూసారా ఆ తల్లిదండ్రులు గొప్పవాళ్ళే అలాగే ఆ తల్లిదండ్రులతో పాటు విద్య ఒక్కటే ప్రామాణికం కాదు విద్యతో పాటు సమాజం మీద కూడా అవగాహన కలిగి ఉండాలి సమాజంలో జరుగుతున్న ప్రతి చర్యకు మన దగ్గర నుంచి రియాక్షన్ ఉండాలి అనే విధంగా ఆ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఆ గురువులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఇక ఆ పిల్లలకైతే సెల్యూట్ వీళ్ళందరినీ చూస్తే చాలా 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 సంతోషంగా ఉంది తమకిచ్చిన ఇచ్చిన పాకెట్ మనీని ఇంకొకరి ఆకలి తీర్చడానికో ఇంకొకరికి సహాయం చేయడానికో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ పిల్లలంతా కలిసి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఇచ్చినట్టుగా ఇచ్చిన విధానాన్ని చూస్తుంటే అసలు వీళ్ళు కదా ఆదర్శంగా తీసుకోవాల్సింది వీళ్ళని కదా అభినందించాల్సింది ఈరోజు దేశానికి అవసరమైంది ఇలాంటి వాళ్ళు కదా అనిపిస్తుంది అందుకే మనం చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాం చిన్న పిల్లలు తెల్ల పేపర్ లాంటి వాళ్ళు మనం దాని మీద ఏం రాస్తే అదే ముద్రుండిపోతుంది వాళ్ళకు ఒకరికి సహాయం చేయడం సమాజం మీద అవగాహన కల్పించటం దేశం పట్ల ప్రేమగా ఉండడం తల్లిదండ్రుల్ని గౌరవించడం ప్రతి ఆడపిల్లలోనూ తల్లిని చూడటం ఇలాంటివి స్కూల్స్లో ఇంట్లో నేర్పిస్తూ మన ధర్మం గురించి చెప్పడం ద్వారా వాళ్లకు ఓకే కష్టం వచ్చినప్పుడు రాముడు ఇలా చేశాడా ఏదైనా ఉపాయం కావాలి అన్నప్పుడు కృష్ణుడు ఇలా చేశాడా ఆడపిల్లకు ఇలా విలువివ్వాలా ఆడపిల్ల ఏడిస్తే రాజ్యాలే కూలిపోతాయా ఓకే పైసా అనేది మనం జెల్సాగా ఉండడం కోసం కాదా ఆ పైసా పైసా కూడా పెట్టుకొని ఎవరికైనా కష్టం వచ్చినప్పుడో మనం పేరెంట్స్ కష్టంలో ఉన్నప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానిక అనేవి నేర్పిస్తే ఈ భారతదేశానికి అంతకంటే ఇవ్వడానికి ఇంకేమీ ఉండదు కానీ ఈరోజు పసిపిల్లల హృదయాలను మత చాందస్థవాదులు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే ఇక్కడ ఇంత గొప్పగా పిల్లలు వరద బాధితుల కోసం రూపాయి రూపాయిస్తుంటే యూపీలో ఒక కుహానా శక్తులు పిల్లలతో భారత్కి వ్యతిరేక నినాదాలు చేపిస్తున్నారు ఎంత తేడా చూడండి ఇద్దరు పిల్లలే అక్కడ భయపెట్టి భారత్కి వ్యతిరేక నినాదాలు చేపిస్తుంటే ఇక్కడ సమాజం మీద అవగాహన కల్పించి సమాజాన్ని తీర్చిదిద్దే భావి భారత నిర్మాణం చేస్తున్నారు అందుకే మళ్ళీ చెప్తున్నా ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల్ని ఇలానే పెంచండి ఇలానే తీర్చిదిద్దండి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గురువు దగ్గరే విద్యార్థులు ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాజం మీద అవగాహన కల్పిస్తూ ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా చేయండి అండ్ పేరెంట్స్ మీ పిల్లల్ని ఎలాంటి స్కూల్కి పంపిస్తున్నాం ఏ స్కూల్కి పంపిస్తున్నాం అక్కడ ఏం చెప్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి అలా తెలుసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ పిల్లలకే కాదు రేపు మీకు కూడా మంచి పేరు వస్తుంది ఇక్కడున్న ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పాము అంటే మీ పిల్లలు చేసిన గొప్ప పనే మీకు ఆ స్థాయిని కల్పించారు కాబట్టి పిల్లల్ని ఈ రకంగా పెంచాలని ప్రతి కష్టంలో ఎదుటి వాళ్ళను ఆదుకునే గుణం ఉండేలాగా చేయాలని చిన్న వయసులోనే ఆ గుణాన్ని నేర్చుకున్న పిల్లలందరికీ మరొకసారి సెల్యూట్ చేస్తూ మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై హింద్